పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ ఎత్తివేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు చెల్లో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్ గారిని అడ్డుకుని అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా అసెంబ్లీ నుండి ప్రగతి భవన్ వరకు ర్యాలీని నిర్వహించనీయకుండా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే రీతిలో కేసీఆర్ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉన్నది. ఈరోజు మా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ కోరి ఇటీవల అకారణంగా స్వామి పరిపూర్ణానంద గారిని అరెస్ట్ చేసి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యత ప్రదర్శించిందో దాని అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ గృహ నిర్బంధానికి గురి చేయడము, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడము, నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఎమ్మెల్యేగా పార్టీ పని నిమిత్తం కార్యాలయానికి వెళ్తూ ఉంటే అర్ధాంతరంగా ఆపివేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్తూ దాదాపు 2 గంటలు నగర మొత్తం అంతా తిప్పి ఈరోజు తిరుమలగిరికి తీసుకురావడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాశ్రమం ఉన్నదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కాలరాస్తా ఉంటాయి. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ ప్రభుత్వం తీరే విధంగా ఉందో ఇది అర్థం పడుతున్నది. వాస్తవంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల మీద నిరసన వ్యక్తం చేయడానికి స్వామీజీ పూనుకుంటే ఆయనను 4 రోజులు గృహ నిర్బంధం చేయడము, చివరికి నగర బహిష్కరణం. అంటే ఈ ప్రభుత్వము నిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులు లేదా బహిష్కరణలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాసి ఈ పంతా అవలంబిస్తున్నదంటే త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూడా బహిష్కరించే రోజు త్వరలో రాబోతుంది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ సైతం మొత్తం పాలన చెప్పు చేతిలో ఉండాలి, కనీస విమర్శలు కూడా ఆ రోజు సహించలేని పరిస్థితి మరి ఆ రోజు ఉంటే ప్రజలు ఈ రకంగా ప్రజాస్వామ్యతంగా ఆ ప్రభుత్వాన్ని కూలదోసి పార్టీని ఓడించి ప్రజాస్వామ్యం గెలిపించారో అదే పరిస్థితి ఈరోజు తెలంగాణలో పునరావృతం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవాళ అకారణంగా నన్ను అరెస్ట్ చేయడమే కాకుండా మరి ఈరోజు కనీసం అంటే ప్రజల హక్కులు ఏ రకంగా కాదు. గతంలో రైతులు మాకు కనీసం మద్దతు ధర కావాలంటే వేడిలు వేసి జైలుకి పంపించారు. నేరెలలో దళిత యువత ఇసుక మాఫియా ఆగడాలను నిరసిస్తే వాళ్ళు చితకబాది చిత్రహింసలు పాలు చేశారు. ఈరోజు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందంటే అంటే ఈ ప్రభుత్వం గోడు చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు పిలుపునిస్తా ఉన్నారు. మరి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసి ఈరోజు కూడా నన్ను అరెస్ట్ చేసిన దానికి నిరసనగా కూడా ఈరోజు ఈ యొక్క పోలీస్ స్టేషన్లో నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కన్విప్పు కాదు, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఏకం కావాలి, తమ గల్లం విప్పాలి. అసెంబ్లీలో గోడు చెప్పుకునే దానికి ప్రజల గోడు చెప్పుకునే దానికి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు గొంతు నొక్కడం లేదా వాళ్ళని సస్పెండ్ చేయడం, బహిష్కరణ చేసే పరిస్థితి కూడా రావడం అంటే తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం పూర్తిగా కొరబడింది. ఒక కుటుంబ పాలన నియంత్రిత పోకడంతో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. నిజంగా ఈ ప్రభుత్వం నిజంగా ఏమాత్రం కూడా నిజంగా నిజాయితీ ఉండి దమ్ముంటే ఏ మజ్లిస్ ఎమ్మెల్యేలు అయితే మొత్తం మెజార్టీ ప్రజల హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వాళ్ళు ఉపన్యాసాలు చేసి రెచ్చగొడితే విద్వేషాలు సృష్టించి విభజన రాజకీయాలు పాల్పడితే వాళ్ళ మీద ఇంతవరకు ఈ ప్రభుత్వం కనీసం ఛార్జ్ షీట్ వేయకుండా ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరి ఈరోజు బీజేపీ